వెల్కమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం వారి పాట ఈ నెల పన్నెండవ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబడుతోంది ఓవర్సీస్ లోను ఈ సినిమా గట్టి వసూళ్ళనే రాబడుతోంది ఇక ఈ సినిమా విజయవంతమైన నేపథ్యంలో వారి పాట చిత్ర బృందం కర్నూలు లో మా అమ్మ మాస్ పేరుతో సక్సెస్ వేడుకను చేపట్టింది ఈ సభకు ఇంతమంది వస్తారని తాను అనుకోలేదని విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తే రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నంతగా అభిమానులు తరలి వచ్చారని పేర్కొన్నారు గతంలో ఒక్కడు సినిమా షూటింగ్ కోసం కర్నూలు వచ్చానని మళ్ళీ ఇన్నాళ్ళకు ఇక్కడికి వచ్చానని తెలిపారు ఈ చిత్రం చూడగానే తన కుమారుడు గౌతమ్ హగ్గిచ్చడని కుమార్తె సితారా కూడా అన్ని సినిమాలోకి ఇందులోనే బాగా నటించావు నాన్నా అని మెచ్చుకుందని చెబుతూ మహేష్ ఆనందంలో పొంగిపోయారు తన తండ్రి కృష్ణ సైతం ఈ సినిమా హిట్ పై నమ్మకంతో ఉన్నారని పోకిరి దూకుడు చిత్రాలను మించిపోయి ఆడుతుందని ఆయన ముందే చెప్పారని మహేష్ బాబు వెల్లడించారు ఈ వేడుకలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఓ పాటకు స్టేజ్ మీద తమన్తో కలిసి స్టెప్స్ వేయడం ఈ సినిమా ఐదు రోజుల్లోనే నూట నలభై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకోవడం విశేషం ఈ విజయ వెనుక దర్శకుడు పర్షం కృషి ఉందని ఆ ఘనత అతడికే చెందాలని దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి మహేష్ తన నెక్స్ట్ సినిమాని చేయనున్నాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా ఇక ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే ముప్పై ఒకటి ఆ స్పెషల్ రోజున చిత్ర యూనిట్ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్దే అలరించనుంది ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ శ్రీలీల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు ఈ సినిమాకి తమను సంగీతాన్ని సమకూర్చుతున్నాడు జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి రెండు సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మా తనిఖీ అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ సాకేత్ కుమార్ డూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ